రేగొండ మండల కేంద్రంలో బీజేవఎం ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయంలో ఎంఆర్ఓ వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం రమేష్ మరియు బీజేవైఎం నియోజకవర్గ కో కన్వీనర్ కౌడగాని రాకేష్ మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు మోసం చేశారని అన్నారు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువకులను మబ్బే పెడుతున్నారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి తెరాసకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు అదేవిధంగా కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ను ఉపాధి కోల్పోయే కూలీ పని చేసుకుంటున్నారని వారిని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి బీజేవై రిపీట్ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పెండల రాజు బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు అంబటి రాజకుమార్ ప్రధాన కార్యదర్శి తూర్పాటి మల్లేష్ బీజేవైఎం జిల్లా నాయకులు బానోతు రాజేందర్ నాయక్ మండల బీజేపీ ఆర్ఎంపీ సంఘ మండల అధ్యక్షులు ఏరబాటి శివకృష్ణ గారు వినోద్ ఈ వినోద్ ఏబీవీపీ మండల కన్వీనర్ మాచర్ల వరప్రసాద్ గుర్రం అరుణ్ పున్నం రఘు మందల రఘు పాల్గొన్నారు